తెలుగు బిగ్ బాస్ వచ్చేసింది ఆదివారం రాత్రి ఏడు గంటలకు షో స్టార్ట్ కానుంది ఇక షోలోకి ఓ కాంట్రవర్సీ లేడీ ఎంట్రీ ఇస్తుందన్న వార్త కేక పుట్టిస్తుంది గతంలో ఆమె హౌస్ లో చేసింది సెప్టెంబర్ ఒకటవ తేదీ ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ప్రారంభం కానుంది హోస్టర్ లో నాగార్జున ఒక్కొక్కరిగా కంటెస్టెంట్స్ ని పరిచయం చేయనున్నాడు ఇక హౌస్ లోకి వెళ్లేది వీరే అంటూ అనేక మంది పేర్లు వస్తున్నాయి వీరిలో నిజంగా ఎవరు కంటెస్టెంట్ గా చేస్తున్నారు అనేది సస్పెన్స్ బిగ్ బాస్ నిబంధనల ప్రకారం గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ముగిసే వరకు కూడా కంటెస్టెంట్స్ పేర్లు బయటకు రాకూడదు కూడదు ఫస్ట్ ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున ఒక్కొక్కరిగా పరిచయం చేస్తాడు అయితే అధికారిక ప్రకటనకు ముందే కంటెస్టెంట్స్ పేర్లు లీక్ అవుతాయి దీనికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి యాదమరాజు రాజు జబర్దస్త్ కామెడియన్ పవిత్ర నటుడు ఆదిత్య ఓం నటి సానా సీరియల్ హీరోయిన్స్ తేజస్విని గౌడ యష్మి గౌడ అలాగే నిఖిల్ ఎంపికైన కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్నారట పెజవాడ బీబక్క అంజలి పవన్ యాంకర్ సీత సింగర్ సాకేత్ వంశిక్ బుతో పాటు పలువురు పేర్లు బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ కంటెస్టెంట్స్ లిస్ట్ లో వినిపిస్తున్నాయి అనూహ్యంగా మాజీ కంటెస్టెంట్స్ సైతం ఎంట్రీ ఇస్తున్నారు అనేది తాజా న్యూస్ గత ఎనిమిది సీజన్స్ అంటే బిగ్ బాస్ ఓటీటీ సీజన్ ను కూడా కలుపుకొని పాల్గొన్న మాజీ కంటెస్ట్ నుండి కొందరు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కంటెస్ట్ శోభా శెట్టి హరితేజంకర్ శివ పునర్నవి మరోసారి బిగ్ బాస్ హౌస్ లో కనిపిస్తారనే ప్రచారం జరుగుతుంది వీరిలో శోభాట్టి పేరు ఆసక్తి రేపుతుంది సీజన్ సెవెన్ లో పాల్గొన్న శోభా ఇంత రచ్చు చేసిందో తెలిసిందే ఆమె యాటిట్యూడ్ బిహేవియర్ వివాదాస్పదమైంది శోభా శెట్టి ఓటమిని అంగీకరించేది కాదు ఇతర కంటెస్టెంట్స్పై తీవ్ర స్థాయిలో మాటలు దారి చేసేది శోభా శెట్టి గేమ్ ప్రేక్షకులకు విసుగు తెప్పించింది ఆమెను ఎలిమినేట్ చేయాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్స్ వినిపించేవి శోభాశెట్టి పద్నాలుగో వారం వరకు హౌజ్లో ఉంది స్టార్ మా ఆమెను కాపాడింది తక్కువ ఓట్లు పడినా ఎలిమినేట్ చేయలేదనే వాదన వినిపించింది ఎలిమినేట్ అయ్యాక శోభా శెట్టి ర్యాలీ చేసింది ఈ క్రమంలో ఆమెను నేరుగా కొందరు ట్రోల్ కూడా చేశారు ఎప్పుడో బయటకు రావాల్సింది అంటూ కేకలు వేశారు బయటకు వచ్చాక తనపై ఏ స్థాయిలో నెగిటివిటీ పెరిగిందో తెలుసుకున్న శోభా శెట్టి క్షమాపణలు చెప్పింది అంతా గేమ్ లో ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించాలని ఆమె కోరారు తనపై ఇంత వ్యతిరేకత రాగా శోభా శెట్టి మరోసారి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తారని వస్తున్న వార్తలు సంచలనంగా మారాయి ఈ వార్తల్లో నిజమేంత అనేది తెలియదు మరి దీనిపై క్లారిటీ రావాలంటే బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ వరకు ఆగాల్సిందే ఇక వరుసగా ఆరోసారి నాగార్జున గారు బిగ్ బాస్ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు సీజన్ త్రీ నుండి కూడా నాగార్జున గారు కొనసాగుతున్నారు ఆయన సారాధ్యంలో బిగ్ బాస్ తెలుగు సక్సెస్ఫుల్గా సాగిపోతుంది రెండు వేల పదిహేడులో బిగ్ బాస్ తెలుగులో ఆరంభమైంది ఫస్ట్ సీజన్కి హోస్ట్గా జూనియర్ ఎన్టీఆర్ వ్యవహరించారు తనదైన శైలిలో హోస్టింగ్ చేసి సీజన్ వన్ ని సక్సెస్ చేశాడు నటుడిగా బిజీ అయిన ఎన్టీఆర్ బిగ్ బాస్ నుండి తప్పుకున్నారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచండి వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న గట్టి సింబలికి గట్టిగా కాకుండా